అన్నా జగనన్న నమస్తే అన్నా ఈ వేదికను అలంకరించిన పెద్దలకు ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నా నా పేరు లక్ష్మి అన్నా నేను విజయవాడ గుణదల 1వ డివిజన్ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాను అన్నా అన్నా నేను ఒక బీసీ వర్గానికి చెందిన మధ్య తరగతి మహిళననా నా భర్త హోటల్లో పని చేస్తారన్నా నాకు ముగ్గురు పిల్లలన్నా నాకు వివాహమయ్యి 25 సంవత్సరాలు అయ్యిందన్నా నా వివాహం జరిగిన క్రొత్తలో నేను ఎదుర్కొన్న ఒక సమస్యను మీ ముందు ఉంచాలనుకుంటున్నానన్నా అన్నా నేను అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతున్న సమయంలో మా అత్తగారి వాళ్ళ అమ్మగారు చనిపోయారన్నా అయితే అన్నా ఆ అద్దె ఇంటి యజమాని అన్నా ఆ శవాన్ని కూడా ఇంటి ముందు పెట్టడానికి కూడా అంగీకరించలేదన్నా అన్నా ఆ సమయంలో నేను ఎంతో మానసిక క్షోభన అనుభవించానన్నా నిజంగా అన్నా అప్పుడు అనిపిస్తుందన్నా ఒక సొంత ఇల్లు ఉంటే నాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు అని అన్నా నా భర్తకు వచ్చే అరకొర జీతంతో నా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ ఇంటి అద్దె పెంచినప్పుడల్లా ఇల్లిల్లు మారుతూ పిల్లి గనక పిల్లల్ని ఏ విధంగా మారుస్తుందో ఆ రీతిగా ఆ ఇంటి కాదు ఈ ఇంటి కాదు అని తిరుగుతూ మేము జీవనం కొనసాగించామన్నా కానీ అన్నా నాలాంటి మహిళకు సొంత ఇంటి కళ అనేది కళ్ళగానే మిగిలిపోతుంది అనుకున్న సమయంలో అది నాకు అందని ద్రాక్ష అనుకున్న తరుణంలో మన ప్రభుత్వం వచ్చిందన్నా మీరు సచివాలయ వ్యవస్థను అన్నా వాలంటీర్ వ్యవస్థను తెచ్చారన్నా వాలంటీర్లు మా ఇంటికి వచ్చి మా తలుపు తట్టి చెప్పారన్నా జగనన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అందుకు మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఉచితంగా జగనన్న ఇల్లు మంజూరు చేస్తారు మీరు అప్లై చేసుకోమని చెప్పారన్నా అవునన్నా మన ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అందుకనే నమ్మేమన్నా నమ్మి మేము అప్లై చేసామన్నా అన్నా మీరు పేదలందరికీ ఇల్లు అనే ఈ మహా యాగాన్ని ప్రారంభించారన్నా అయితే ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు మారీచ సుబాహుల్లాగా మీకు అడ్డుపడినప్పటికీ కూడా మీరు శ్రీరాముల్లాగా వాళ్ళని జయించి వాళ్ళని ఎదిరించి ఆ యాగఫలాన్ని మాకు అందించారన్నా అన్నా ఈరోజు ఇంత ప్రజానికం ఇక్కడ ఉండి మేము పండుగ చేసుకుంటున్నామంటే ఆ యాగ ఫలితమే అన్నా అంతేకాదన్నా నాతో పాటన్న 50,000 మంది మహిళలు కూడా ఈ పట్టాలను తీసుకోవడానికి ఇక్కడికి వచ్చే ఉన్నారన్నా అన్నా ఏ అన్నైనా పుట్టింటికి వెళ్తే ఒక చీర పడతాడు లేదంటే ఒక రోజు భోజనం పెడతాడన్నా కానీ ఏ అన్నన్నా ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరి ఈ పట్టాల పంపిణీకి ఆహ్వానాన్ని ఇచ్చి మీ సొంత ఇంటి కల సాకారం చేసుకోమని చెప్పే అన్న ఎవరైనా ఉన్నారా అన్నా కానీ నేను సగర్వంగా చెప్తున్నానన్నా అలాంటి అన్న నాకున్నాడని అందులో ఎటువంటి అతిశయోక్తి లేదన్నా అన్నా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారన్నా అన్నా మీరు ఎప్పుడు అంటూ ఉంటారన్నా పేదవాడు పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువేనని కానీ అన్నా ఈ కార్పొరేట్ యుగంలో చదువంటే కత్తి మీద సాము లాంటిదన్నా నాలాంటి కుటుంబాలకు అయితే అన్నా నేను ఒక విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నానన్నా నా పిల్లవాడికి హాల్ టికెట్కి డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఎక్కడ అప్పు పుట్టని పరిస్థితిలో
నేనున్నాను నేను విన్నాను అని మీరు తల్లుల ఖాతాలో అమ్మఒడి జమ చేశారనా అన్న నా బిడ్డ పరీక్షలు ఆ డబ్బుతో హాల్ టికెట్ కట్టి రాయగలిగాడనా అన్న అది నేను గాని నా కుటుంబం గాని జీవితంలో మర్చిపోలేమన్నా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామన్నా అన్నా నా పెద్ద పాప పీజీ చదివిస్తున్నానన్నా నా చిన్న పాపను బీటెక్ చదివిస్తున్నానన్నా అది నాకైతే అసాధ్యమన్నా కానీ మీరు నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టారన్నా విద్యా దీవెన వసతి దీవెన అని వాటి నుండి నేను లబ్ధి పొందుకొని నా పిల్లల్ని నేను చదివించుకోగలుగుతున్నానన్నా అన్నా మీరున్నారనా అమ్మలాగా ఆదరిస్తున్నారనా నాన్నలాగా మా భారాన్ని మోస్తున్నారనా అన్నలాగా మీ అనురాగాన్ని పంచుతున్నారనా ఇలాంటి ప్రభుత్వం మీ చల్లని నీడలో మేము సుస్థిర కాలం ఉండాలని కోరుకుంటున్నామన్నా అన్నా మాకు ఇచ్చిన ప్లాట్ల దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారనా ఆ లేఅవుట్లు మేము చూసామన్నా మాకైతే చాలా సంతోషం వేసిందన్నా ఎంతో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నారన్నా ఆ స్థలం చూసినప్పుడు మేము ఎప్పుడెప్పుడు వెళ్ళి మా సొంత ఇంట్లో మేము ఉంటామా అని అనిపిస్తుందన్నా ఎంతో చక్కగా అన్ని పనులు పూర్తి చేస్తున్నారన్నా అన్నా మీరు మరొకసారి ఈ పండుగకి రావాలన్నా అదేంటంటే మా గృహ ప్రవేశాల పండుగన్న ఆ పండుగకు మీరు వచ్చి మా కుటుంబాలను ఆశీర్వదించి అన్నా మీరు తప్పక మా కోరికను మన్నిస్తారని నేను ఆశిస్తున్నానన్నా అన్నా దేవుడంటే ఎవరన్నా అడిగిన వరాలు ఇచ్చేవాడే దేవుడు కానీ అన్నా నా కుటుంబంలో చూస్తే నేను ఏది అడగకుండానే నేను ఏది కోరుకోకుండానే నాకు అన్ని వరాలు కురిపించిన మీరే నా ప్రత్యక్ష దైవం అన్నా అన్నా మీరు ఉదయించే సూర్యుడనా మీరు ఒక ప్రపంచమన్నా అన్నా మా మహిళలకు మీరే మా భరోసా మా ధైర్యం అన్నా మీరే మా బలం మా బలగమన్నా అన్నా జగనన్న ప్రభుత్వం అంటే జనం మెచ్చిన ప్రభుత్వం అన్నా అన్నా ఇన్ని మేలులు పొందుకున్న మేము మీకు చేయగలిగిన ఉడతాభక్తి సాయం ఏదన్నా ఉందంటే అది మా ఓటు హక్కేనన్నా అన్నా మీరే మళ్ళీ మాకు కావాలి మీరే మాకు సీఎంగా రావాలి అన్నా అందుకనే ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము మా ఓటు మీకే వేసి మిమ్మల్ని గెలిపించుకొని మీ చల్లని పాలనలో సుస్థిర కాలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జై జగన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి.